హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని విలాక్స్. నేను మీ కోటేశ్వరి. ఈరోజు మనం హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈశ్వరుని అంశతో జన్మించి రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, లోక రక్షకునిగా ఆబాల గోపాలం చేత అత్యంత భక్తి శ్రద్ధలతో కొలవబడే దేవుడు చిరంజీవి హనుమంతుడు. హనుమాన్ బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, వాయుపుత్రుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుడిని ఆరాధిస్తాం. నిజాయితీ, మానవత్వం, జ్ఞానం, బలం, ధైర్యాలకు మారుపేరైన హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు దేశ విదేశాల్లో అరుదు. హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకుంటారు, దాని ప్రాముఖ్యత ఏమిటి వదిన? సుమతి, పరాశర సంహిత అనే గ్రంథంలో వివరించిన దాని ప్రకారం హనుమంతుడు పుట్టినరోజైన వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. సుమతి, మరో కథనం ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడితో సహా మరికొంతమంది రాక్షసులను హనుమంతుడు వధించి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ రోజున కూడా హనుమాన్ జయంతి జరుపుకోవచ్చని తెలిపారు. సుమతి, భక్తులు చైత్ర పౌర్ణమి నుండి 41 రోజుల పాటు ఆంజనేయ దీక్ష ధరించి ఈ 41 రోజులు హనుమంతుని ఉత్సవాలు జరుపుకుంటూ వైశాఖ బహుళ దశమి నాడు దీక్ష విరమణ చేసి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ జయంతి రోజు ఉపవాసం ఉండి హనుమాన్ చాలీస, హనుమద్దండకము, ఇతర శ్లోకాలతో స్వామివారిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. హనుమంతుని పూజించే విధానము, దాని వల్ల కలిగే ఫలితాలు ఏమిటోదినా? మంగళవారం, శనివారం నాడు హనుమంతుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భక్తుల విశ్వాసం. 5 సంఖ్య అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు స్వామివారి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సింధూరం, తమలపాకుల మాల స్వామివారికి అలంకరించి స్వామివారికి ఇష్టమైన తమలపాకులతో ఆకు పూజ చేసి అరటి పండ్లు, మామిడి పండ్లు నైవేద్యంగా సమర్పించి మహాప్రసాదంగా తీసుకున్నట్లయితే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజే బాలగాత్రం, భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం. ప్రభాతంబు సాయంత్రంబు నీ నామ సంకీర్తనాలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం ఒక్కటి చేయ సూహించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాస దాసున్ననే రామ భక్తుననే నిన్ను నే గొల్చేదన్. నీ కటాక్షమునం చూచితే, వేడుకలు చేసితే, నా మొరాలించితే, నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్నెంచ నేనెంత వాడన్. దయాశాలి వై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరం పిలిచితే, తొల్లి సుగ్రీవి కున్మంత్రి వై స్వామి కార్యార్థి వై ఉండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసి పూజించి అబ్బాను జమ్మంటూ గావించి ఎవ్వాలని చంపి కాకుత్త తిలకం దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతించి శ్రీరామ బాణాగ్ని. హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తమలపాకులని మనం మాలగా గుచ్చుకొని ప్రతి ఆకు మీద సింధూరం నువ్వుల నూనె కలుపుకొని ఆకు మీద శ్రీరామ అని రాసుకొని స్వామివారికి అలంకరించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.